ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా పరిష్కరిస్తామని 95వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ముమ్మన దేముడు ప్రజలకు హామీ ఇచ్చారు. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న కంఫర్ట్ హోమ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముమ్మన దేముడు కార్పొరేటర్ గా గెలుపొందిన సందర్భంగా కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా ముమ్మన దేముడు మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కాలనీ వాసులు అసోసియేషన్ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శి వెనవాస శ్రీనివాసరాజు మాట్లాడుతూ కంఫర్ట్ హోమ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు బి ఉపేంద్ర, బి కాళికేశ్వరరావు, కె వెంకట్రావు, సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ సంపూర్ణమైన సహకారం అందించి నన్ను కార్పొరేటర్ గా చేసినందుకు ముందుగా మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. ఈ వార్డుని అభివృద్ధి చేస్తారని, దేవుడి గారికి అనుభవం ఉందని, అనుభవం ఉన్న వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక ఆలోచనతో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఏ ఉద్దేశంతో అయితే మన వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేశారో అదే రకంగా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఈ వార్డుని అభివృద్ధి చేయడంలో మీ అందరి తాలూకా సలహాలు సూచనలు తీసుకొని ఈ వార్డులో రైతు పదంలో నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అమలు జరుపుతూ ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడిపించడానికి స్థానిక శాసనసభ్యులు అన్నప్రేట అధిపరాజు గారు సహకారం తీసుకొని ప్రతిరోజు కూడా లీకేజ్ అవుతున్నారు కాబట్టి దాని మీద ఏంటి అంటే మనకి ఎయిర్ వాల్స్ లేవు. నేను ఎయిర్ వాల్స్ లేకపోవడం వల్లే ఒక్కసారి వదిలి వన్ అవర్ ఆ కోర్సు వల్ల మనకి ఎక్కడ పడితే అక్కడ లీకేజ్ రావడం జరుగుతున్నది. దానికి మూడు ఎయిర్ వాల్స్ పడతాయి, మూడు ఎయిర్ వాల్స్ వేసుకుంటే ఆ సమస్య తీరిపోతుందని చెప్పి జయగా చెప్పారు. దానికి రెండు ఎయిర్ వాల్స్ మనల్ని కొనుక్కోమని చెప్పారు, ఒక ఎయిర్ వాల్ ఆయన ఇస్తా అని చెప్పారు. అది మనం చేసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం తాత్కాలికంగా ఆ సమస్య నుంచి